అభిరుచి ప్రేక్షకులకు నమస్కారం. పిండి వంటలు ప్రసాదాలు కార్యక్రమానికి స్వాగతం. యుద్ధం చేయాలంటే సైన్యం కావాలి, ఏదైనా సాధించాలంటే సంకల్పం కావాలి, రుచికరమైన వంటకాలు తినాలంటే మన పిండి వంటలు ప్రసాదాలు చూడాల్సిందే. మరిప్పుడు పిండి వంటలు ప్రసాదాల కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. మరేమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు పాకశాస్త్ర ప్రవీణ డాక్టర్ విజయరావు గారిని ఆహ్వానిద్దాం. నమస్తే అమ్మా. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఈ రోజు మాకు ఎలాంటి వంటలు చేస్తా చెప్పండి? ఈ రోజు నువ్వు చాలా బాగున్నావు. ఓ థాంక్యూ. అంటే రోజు బాగుంటావు, ఇది బ్రైట్ బ్రైట్ కదా, అందుకే ఇంకా బ్రైట్ వంటలు చేద్దాం ఈ రోజు మనం. అఫ్ కోర్స్ అన్ని బాగుంటాయి అనుకోండి, ప్రతిసారి మనం చేసేవన్నీ కూడా చాలా రుచిగా ఉంటాయి. అంత రుచికరమైన వంటలు తిని తిని నేను బ్రైట్ గా అవుతున్నా కదా, ఇంకా బ్రైట్ గా అవుదాం రోజు రోజుకి. సో ఈ రోజు మాకు ఎలాంటి పిండి వంట పరిచయం చేస్తున్నారు? ఈ రోజు బెల్లం గవ్వలు. బెల్లం గవ్వలు ఎంత బాగుంటాయి కదా, నోట్లో వేసుకుంటే అలా చప్పరిస్తూనే ఉండాలనిపిస్తుంది. సో గవ్వలు అండ్ ఇంట్రెస్టింగ్ గా చేసే ప్రాసెస్ కూడా బాగుంటుంది, ఆ గవ్వలు షేప్ చేయటము సూపర్ ఉంటుంది. సో మరి బెల్లం గవ్వలకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? చూద్దాం. బెల్లం గవ్వలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు గోధుమ పిండి, బెల్లం, యాలకుల పొడి, నూనె. సో గవ్వలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు అంటే చూస్తాం కదమ్మా? చూసాం. సో మరి బెల్లం గవ్వలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తారా? చూపిస్తాను. ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ గోధుమ పిండి తట్టుకున్నాం. గోధుమ పిండి, సో గోధుమ పిండి 1 కప్ తీసుకున్నాం. ఆయిల్ వేసామా? ఇందులోనే కొద్దిగా యాలకుల పొడి వేద్దాం, వేస్తే ఇంకా బాగుంటుంది కదా. అదే ఇంట్రెస్టింగ్. సో జనరల్లీ ఆయిల్ అంటే మనం చేతికి ఎక్కువ పిండి మన కలిపేటప్పుడు ముద్దలాగా అంటేసుకుంటుంది కదా, అలా అంటకుండా ఉండటానికి ఆయిల్ వేసుకున్నాం. నీళ్ళు, వాటర్ చాలు, దీనికి ఎక్కువ అవసరం ఉండదు కదా, గట్టిగానే కలుపుకోవాలి. మామూలు పూరి పిండి తడుపుకుంటాం అలా. సో మనకి అరిసెలు, బూరెలు, అలాగే గవ్వలు, పప్పు చెక్క ఇలాంటివి కొన్ని ఉండేవి. సో ఇలాచి అసలు సూపర్ స్మెల్ వేస్తే దీనిలో కూడా బాగుంటుంది. తినే ఐ మీన్ ముందు ఆ ఫ్రాగ్రెన్స్ ఇంపార్టెంట్ కాబట్టి చాలా మంచి స్మెల్ వస్తుంది. అవును, ఇక్కడికే నాకు ముక్కులా అనిపిస్తుంది. సో పిండి కలపడం అయిపోయింది కదమ్మా, ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు అది గవ్వలది ఇలా ఉంటుంది కదా అనేది, అలాగే దాంతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే కొత్తగా నేను ఇలా చేసి చూసాను, బాగా వచ్చాయి ఈజీగా. అందరి దగ్గర ఆ పీట్లు ఉండవు. ఆ చెక్కలు ఫోర్క్ తీసుకో. ఫోర్క్ ఎలా చేస్తారు చెప్తానమ్మా. నేనుండగా నీకెందుకు చింత అంటారా? అంతేగా, ఫోర్క్ ఏం కర్మ, నైఫ్ తో కూడా చేసే ఏదైనా చేయొచ్చు. అంతే. ఇప్పుడు ఇలా చేసేసి ఇలా పెట్టు, బ్యాక్ నుంచి చేసి రోల్ అయిపోయింది. ఏ బాగా వచ్చింది కదా. అంటే అందరి దగ్గర ఉంటున్నప్పుడు ఇలా కూడా ఇలా చేసుకున్నామనే నేను ఇది చూపించాలనే ఇవాళ గవ్వలు సూపర్. తీసేయడం అది గవ్వలైతే కొంతమంది ఇట్లా ఒత్తుతూనే ఉండాలి పని, అసలు పెద్ద ఆరాటం, ఎందుకు అనవసరం. ఇలాగా ప్రెస్ చేసి జెంట్స్ కూడా చేయొచ్చు కదా, వాళ్ళ చేత చేపియాలమ్మ లాభం, ఎందుకంటే ఫోర్క్ యూజ్ చేస్తారు కదా ఎక్కువ. అవును, ఏదో ఈజీగా చేసుకోవచ్చండి. పిల్లలు కూడా చేయొచ్చు, జెంట్స్ కూడా చేసుకోవచ్చు, హ్యాపీగా రోల్స్ వచ్చేస్తాయి. భలే ఉండలు చేసేస్తే అన్ని చేసేసుకోవచ్చు అనమాట. సో ఇలా మనం ఆయిల్ అయి పెట్టేద్దామా? పెట్టేద్దాం. పాకం పెట్టుకుందాం ఫస్ట్. పాకం పెడదామా? ఇది ఇలా ట్రై చేశాను, బాగా వచ్చింది. సరే ఇలాగే చేసుకోవచ్చు. వాటర్ వేస్తున్నాను చూడండి. వాటర్ చాలు, ఎక్కువ. బెల్లం, ఆయిల్ కూడా పెట్టేద్దామా? పెట్టేద్దామా? ఈ లోపల నేను చేస్తాను కదా. సో ఆయిల్ కూడా వేడవుతూ ఉంది, అవుతున్నాయి కదమ్మా. ఇప్పుడు దీనిలో కొంచెం ఇలాచి వేద్దాం. వేసేసాను. ఆఫ్ చేయమ్మా, స్టవ్ ఆఫ్. అంటే ఈ మాత్రం కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఆయిల్ కూడా అయిపోయింది కదా, చిన్నగా ఫ్రై చేద్దామా? చేసేద్దాం. ఓకే, ఇది ఆరిపోయాయి కదా, అది ఫస్ట్ వేయము, అవి కొంచెం తొందరగా ఫ్రై అవుతాయి కదా. ఇవి ఇంకా ఫ్రై అయితే డైరెక్ట్ పాకంలో వేసేసుకోవడమే కదా. ఇలాగా అన్ని చేసేసి పెట్టేసి బాగా మన తర్వాత కూడా ఫ్రై చేసుకోవచ్చు. అండ్ జనరల్ గా గవ్వలు ప్లేట్ అవి వెతకడము, అవి దొరకడము, తర్వాత చేయడం ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి కష్టం కూడా. అందుకే ఆలోచించాను ఫోర్క్ అంటే కొంచెం స్టైల్ గా కూడా ఉంది కదా, వాళ్ళు ఇలా కూడా హ్యాపీగా చేసేసుకుంటారు, ఈజీగా చేస్తారు. అవును, షేప్ రావడం ఇంపార్టెంట్ దేంతో చేస్తారు. ఇది తీయొచ్చమ్మా, తీనా తీసి మాత్రం మనకి కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. కొంచెం మనం థిక్ గా పెడితే కనుక కొంచెం లోపల ఫ్రై అవ్వదు, అది వేగితే చాలు. ఎందుకంటే నిలవ ఉండేవి కదా మళ్ళీ బాగు. ఎంత ఈజీగా గవ్వలు చేసుకోవచ్చో మీరు చూసారు కదండి. ఒక కప్పు పిండికి ఇన్ని గవ్వలు వస్తున్నాయి అంటే 2-3 కప్పులు చేసి చక్కగా చల్లారిన తర్వాత బాక్స్ లో పెట్టుకుంటే ఒక 1 వీక్ పైన ఈజీగా చాలా బాగా వస్తాయి. అవును, అదేంటంటే ఆ పేరు వింటే అమ్మో ఎంత కష్టమేమో అని అనుకుంటారు చాలా మంది, పిండి వంటలు చేయడం మానేశారు అసలు. కానీ ఇలాగా మేము అంటే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాం కాబట్టి మీరు తప్పకుండా తయారు చేసుకోవాలి. తప్పకుండా నాకే చేసేవాలనిపిస్తుంది, అదే కదా ఇంట్లో మా అమ్మ పర్మిషన్ ఇవ్వలేదు కానీ వంటగది పాడు చేస్తానని, హ్యాపీగా చేసేద్దాం అనిపిస్తుంది. అంత ఈజీ ప్రాసెస్ కదా. అండ్ అలాగే బిఫోర్ మనం కాజాలు అవి కూడా చేసాం కదా, అన్ని కూడా ఈజీ చాలా. అండ్ పొంగుతున్నాయి కూడా కదా, ఇలా ఇదే ప్రాసెస్ అన్ని చేసేసుకోవచ్చు. అంటే పాకానికి ఎలా అయినా రావాల్సింది ఉందా? తీగ పాకం, మంచి తీగ పాకం వస్తే చాలు, కొంచెం థిక్ కన్సిస్టెన్సీ, అప్పుడు బాగా పట్టేస్తుంది. మరి ఎక్కువగా ఇదైతే తెల్లగా పైన వచ్చేస్తుంది, అలా కూడా కొంతమంది లైక్ చేస్తారు ఎక్కువగా. కొంచెం అదే రెండు మనకి ఏదో లైట్ కోటింగ్ ఉన్నట్టుంటే బాగుంటుంది, అది మరి బెల్లము షుగర్ అక్కడ పేరుకున్నట్లు ఉంటుంది అనమాట. దీనిలో కూడా యాలకుల పొడి వేసాం కదా, పిండిలో కూడా వేసాం కాబట్టి మంచి స్మెల్ వస్తుంది, అది మన ఫ్లేవర్ ఉంటది, మనకి పాకం వల్ల పైకి స్మెల్ కూడా బాగా వస్తుంది అనమాట. మన సర్వింగ్ ప్లేట్ లో తీసేసుకోవడమే కదా. ఓకే, తీసేయండి, వెయిట్ చేస్తున్నాం. అబ్బా వస్తున్నా పెద్ద. ఓకే, అది చూడండి అసలు ఎంత బాగా మెరుస్తున్నాయి ఆ పాకం అయిపడి. ఇది కూడా బెల్లం కూడా ఇలాగా ఎర్ర బెల్లమే తీసుకోవాలి. అవును, అప్పుడు కలర్ బాగుంటుంది కదా. అండ్ జనరల్లీ అందరినీ అమ్మాయిల్ని పూలని చెట్లని పొగుడతారు కానీ వంటను కూడా ఇంత చక్కగా పొగడొచ్చని ఇప్పుడు తెలుస్తుంది నాకు ఈ మధ్య కాలంలో. వచ్చేస్తుంది కవిత్వం, ఏంటో అలా పొంగుకొచ్చేస్తుంది. చూసా వాళ్ళే మెరుస్తున్నాయి కదా, షైనింగ్ వచ్చి అందులో ఎర్ర బెల్లం అయ్యేసరికి రెడ్ కలర్ ఇంకా హనీలా ఉంది, బాగుంది. మరి రెడీ అయిపోయాయి గవ్వలు. నేను వాటికన్నా ముందే నేను రెడీగా ఉన్నా, అందుకే టేస్ట్ చూద్దాం తప్పకుండా. చూసారు కదా ఎంత సింపుల్ ప్రాసెస్ లో చక్కటి 4 అలా తిప్పేసి ఇన్ని గవ్వలు ప్రిపేర్ చేస్తాము. మీరు కూడా అదే ప్రాసెస్ లో ఆ గవ్వలు చెక్క వాటి కోసం వెతుక్కొని వాటితో రుద్ది అవస్థలు పడే కన్నా స్పూన్ తో ఇట్లానే అయిపోద్ది. ఇంత బాగున్నాయి కదా, నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నాయి, వెంటనే తినేస్తాను. చాలా బాగున్నా, బాగున్నాయా? వేడివేడి తీసి అలా వేస్తాం కదా, అంటే అంటే కొంచెం టైం అయితే టైట్ అవుతాయి. ఇప్పుడు కొంచెం మెత్తగా ఉన్నాయి, వేడివేడి దాని మీద బాగున్నాయి. పాకం సూపర్, పైన అద్దరిపోయింది. సో గవ్వలైతే మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి, ఇంకా 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 తినేయాలనిపిస్తుంది నాకు అలా చూస్తుంటే. అండ్ స్పెషల్లీ ఇలాచీ ఫ్లేవర్, అబ్బా స్వీట్లో ఇలాచీ పడితే ఇంకా ఫ్లేవర్ ఆ టేస్ట్ ఎలా ఉంటుందో నేను చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఇదైతే మాత్రం చాలా అదిరిపోయింది. నాకు మళ్ళీ ఇంకొక అయితే వచ్చేస్తుంది. అవునా, అదేంటి అలా పొంకొస్తున్నాయి? నేను చేసి పెడుతుంటే అలా పొంగిపోతుంది కదా, నాలో టాలెంట్ మీరు వెలికి తీస్తున్నారు. ఎవరో ఒకరు తీయాలి కదా, తోడాలి. సో పచ్చని పైర్ల మీద నుంచి వీచే గాలి, మీ వంట అమోఘం. బాగుంది, థ్యాంక్స్. మీరు వంటలు చెప్తున్నా, నేను కవితలు చెప్తుంటా, మీరు పని చేసి మేనేజ్ చేస్తారు, నేను మాటలు చెప్పి మేనేజ్ చేస్తాను. ఏదైనా ఒకటి ఒక టాలెంటేగా కదా. అవును, అందుకని సో ఇన్ని టాలెంట్స్ తో మేము ఇలా చేస్తున్నాం కదా, మీరు కూడా అదే టాలెంట్ తో వంట చేసేసుకోండి, మీ ఆయనకి 4 కబుర్లు చెప్పేయండి, అట్లా పడుంటారు అంతే. కాబట్టి ఈ చక్కటి బెల్లం గవ్వలు చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. బెల్లం గవ్వలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరోసారి చూద్దాం. బెల్లం గవ్వలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు గోధుమ పిండి, బెల్లం, యాలకుల పొడి, నూనె. బెల్లం గవ్వలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం గోధుమ పిండి, ఆయిల్, యాలకుల పొడి, తగినంత వాటర్ వేసి పిండిలా కలుపుకోవాలి. తర్వాత ఫోర్క్ తీసుకొని గవ్వల్ని ఎలాగైతే తయారు చేసుకుంటామో అలాగే తయారు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి బెల్లం అలాగే వాటర్ వేసి బెల్లం పాకాన్ని తయారు చేసుకోవాలి. తర్వాత మరొక స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత ముందుగానే ప్రిపేర్ చేసుకున్న గవ్వల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన గవ్వల్ని బెల్లం పాకంలో వేసి ఒక 5 నిమిషాలు ఉంచి తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన టేస్టీ బెల్లం గవ్వలు రెడీ. సో గవ్వలు అయితే అదిరిపోయాయి, చాలా రుచిగా ఉన్నాయి. మరి అదే స్పీడ్ తో ప్రసాదం కూడా చేసేద్దాం. ఏం ప్రసాదం ఈరోజు? అదే బొబ్బర్ల ఉండ్రాళ్ళు. బొబ్బర్లా ఉండ్రాళ్ళు, ఉండ్రాళ్ళు సూపర్ కదా, వినాయకుడికి చాలా ఇష్టం. అందులో బొబ్బర్లతో చేయటం కదా ఇది. ఐ మీన్ రెగ్యులర్ గా చేస్తారమ్మా? కొత్త ప్రాసెస్, కొత్తదేం కాదు, కొన్ని ప్రాంతాల్లో చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో అలసందలు పెద్ద బొబ్బర్లతో చేస్తారు, ఎర్ర ఉంటాయి కదా, దాంతో కూడా చేస్తారు. సో కొన్ని ప్రాంతాల్లో బాగా తెలుసు బొబ్బర్లా ఉండ్రాళ్ళు. సో ఆ ఉండ్రాళ్ళు జనరల్ గా తెలుసు. ఎవ్రీ వినాయక చవితికి మనందరం కూడా బోల్డ్ అని ఉండ్రాలు చేసి వినాయకుడికి ఇస్తూ ఉంటాం, మనం కూడా మింగేస్తుంటాం కదా. సో అలాగే బొబ్బర్లతో ఉండ్రాలు ఎలా చేసుకోవాలి తెలియని వాళ్ళు ఇప్పుడు తెలుసుకోండి. సో మరి బొబ్బర్లతో ఉండ్రాలకి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దామా? చూద్దాం. బొబ్బర్ల ఉండ్రాలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నానపెట్టిన బొబ్బర్లు, జీలకర్ర, నూనె, బియ్యం పిండి, ఉప్పు. సో బొబ్బర్ల ఉండ్రాలకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తాం కదమ్మా, ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఫస్ట్ ఏం చేద్దాం, కొంచెం బాండి ఇచ్చేమా, పెద్దది వాటర్ అయినా వేయాలి. ఒకటికొకటి నీళ్లు పడతాయి. చాలా అంటే ఉండ్రాలంటే మామూలుగా పిండి కలిపి అవి ఉడకబెట్టి చేసేస్తారు. అవును. మరి బొబ్బర్లు ఇలా రకరకాలు కూడా ఉన్నాయా? చేసుకోవచ్చు, రవ్వతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే మాదిరి బొబ్బర్లు వేసి బియ్యపు రవ్వ మామూలుగా అయితే బియ్యపు రవ్వతోనే చేస్తారు కదా, బియ్యపు రవ్వతోనే చేస్తారు ఎక్కువ. ఉప్పు తగినంత వేస్తారు, కొంచెం పడుతుంది ఎక్కువ. జీలకర్ర ఓకే. సో ఇప్పుడే ఫ్లేవర్ వస్తుంది కదా. అవును. కొంచెం నూనె చేతికి అంటుకోకుండా చక్కగా, ఎట్లాగా మనం పిండి అదంతా కలపడం ఉంటుంది కాబట్టి అంటుకోకుండా వేసేయచ్చు అంతే. ఇప్పుడు మనం అది కలపడం కూడా వేడి నీళ్ళతోనే కలుపుతాం, ముద్ద ఉడకబెట్టేస్తాం, ఉడకబెట్టేలానే వేసేస్తాం. దగ్గరకు వచ్చాక దాన్ని మనం ప్రాసెస్ తర్వాత మళ్ళీ ఆవిరికి ఉడికించాం. ఇప్పుడు ఉండాలి రెడీ అయిపోతాయి. జనరలీ మనకి ఆవిరంటే కొంతమంది అప్పుడు ఇసుక పైన అట్లా ఉడికి, అది చాలా పెద్ద ప్రాసెస్. బిస్కెట్స్ కూడా అలా చేస్తారు కదా, కొంచెం మరగాలేమో కదా. జీలకర్ర వల్ల కలర్ చేంజ్ అయిపోతున్నాయి. జీరా ఫ్లేవర్ చాలా బాగుంటుంది, చాలా మంచిది కూడా హెల్త్ కూడా. అయితే ఇది ముందు ఇదేద్దాం, నానబెట్టింది ఇది కొంచెం ఉడకాలి కదా. అవును. ఇప్పుడు బాగుంటుంది. కొద్దిగా నీళ్లు కావాలంటే మనం పోసి వేసుకోవచ్చు. 2 నిమిషాలు ఉడికితే ఇంకా బాగుంటాయి. పిండి వేస్తే ఇంకా మళ్ళీ ఉడకదు అది, అందుకని. అవును. ఫస్ట్ ఇవి అయితే అవి అయిపోతే తర్వాత పిండి వేస్తారు. అండ్ ఆ పిండి వాటర్ అంతా లాగేస్తారు, ఏం ఉండదు. అవును. ఒక 2 minutes అయితే బాయిల్ అయిపోతుంది. అండ్ క్విక్ గానే ఉడికిపోతాయి కదా ఇవి. చిన్నగా పెట్టాను అందుకే, లేకపోతే మనం పెద్ద అలసందలు ఉంటాయి అవి ఇంకొంచెం లేట్. అందులో నానబెట్టాం కాబట్టి ఇది అయిపోతుంది, చాలా క్విక్ అయిపోతాయి ఇవి. ఇప్పుడు ఏం వేస్తున్నాం మనం? బియ్యపిండి. చిన్నవి కాబట్టి ఎక్కువ వేసాను, లేకపోతే కొంచెం తగ్గించు. సో మనకి అదే ఫ్లేవర్ కావాలంటే కొంచెం ఎక్కువ ఉంటేనే, ఇంకా మామూలు దీని తేడా ఉండదు. లేకపోతే కొంచెం నూనె వేస్తాను దీనికి. కొంచెం ఏదైనా అల్లపచ్చడి అలాంటివి కూడా చేస్తారు. ఓకే. జనరల్గా భగవంతుడు పెట్టి మాత్రం ఇలా పెట్టేస్తాము, మనం తినాలనుకుంటే అలా చేసుకోవచ్చు. ఇలాగే మనకి బొబ్బర్లతో ఇడ్లీ వేస్తారు, ఇలా చేస్తుంటారు. అది మొత్తం పేస్ట్ లా చేసేసి దోశతో కలిపేసి దోశలా వేస్తారు. అన్ని రకాలు చేసుకోవచ్చు. అది మనం ఉండ్రాళ్ళ చేసేసుకొని మళ్ళీ ఆవిరికి ఉడికిచ్చేస్తే సరిపోతుంది, అయిపోతుంది. ఓకే. ఒక 5 నిమిషాలు పడుతుంది. సో చూసారు కదండి, వాటర్ బాయిల్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర సాల్ట్ వేసేసి తర్వాత బొబ్బర్లు వేసాయి కూడా. బాయిల్ అయ్యాక మనం బియ్యపిండి వేసేసి మొత్తం మిక్స్ చేసేసుకున్నాం ఇప్పటి వరకు. అండ్ ఆ బియ్యపిండి ఆరేదాకా వెయిట్ చేద్దాం, బికాజ్ ఆ బియ్యపిండి ఆరాక మనం ఉండరాల్లా చేసుకోవాలి కదా. ఆరాయి కదమ్మా, ఆరిపోయింది. సో ఇప్పుడు దీన్ని మనం ఉండలా చేసుకోవాలి. ఒక ప్లేట్ ఇవ్వమన్నా. ఓకే, ఉండ వచ్చేస్తాను చూసా, చేతికి కూడా ఏమి అంటుకోకుండా కొంచెం ఈ లోపల నీళ్లు పెడతామా, వాటర్ పెద్ద గిన్నె. ఓకే, వాటర్ హీట్ అవ్వాలా, ఈ లోపల ఉండలు చేసేస్తాను. సో మనకు అది ఉడికించినా కూడా, మీన్ ఆల్రెడీ ఉడికించాం కాబట్టి తొందరగానే అవుతాయి. త్వరగా అంటే అది పద్ధతి, అలా చెయ్యాలనే గానీ ఇలా కూడా తినేసేయచ్చు. ఎస్, నాది రెండో లడ్డు కూడా కంప్లీట్ అయిపోయింది. నీళ్లు కాగే అనుకుంటా, ఆ పాత్ర ఇచ్చేమ్మా. ఇది ఇవ్వనా, దానిలో పెట్టేస్తే ఇట్లా లోపలికి పెట్టమంటారా? ఇది ఇట్లా పెట్టేద్దామా? పెట్టే ఒక దానిపైన ఒకటి ఏమవుద్దు అంటుకో. ఇది నీకు బుడ్డిదా, నేను పెద్దవే తింటా. పెద్దవే, ఇది రెండవది అనుకో. ఓకే, సో చూసారు కదండి, చక్కగా మిశ్రమాన్ని మనం ఇలా రౌండ్ గా ఉండేలా చేసేసుకున్నాము. బికాజ్ మనకి ఉండాలంటే రౌండ్ గానే ఉంటాయి కదా, అందుకని అనమాట. ఇప్పుడైతే మనం ఫస్ట్ ఒక పెద్ద బౌల్లో వాటర్ పెట్టుకున్నాం, తర్వాత మనం చేసుకున్న రౌండ్ ఉండాలని కూడా ఈ బౌల్లో పెట్టుకుని ఆ వేడి నీళ్ళలో డిప్ చేద్దాం అనమాట. కంప్లీట్ డిప్ అవసరం, గిన్నె డిప్ చేస్తే చాలు, పెడితే చాలు. వాటి పైకి మాత్రం వాటర్ రావద్దు, కింద హాఫ్ వరకు వాటర్ పెట్టుకుంటే చాలు. మూత పెట్టేస్తే రెండు కూడా పెట్టాలి, రెండు పెట్టినా. సో జనరల్లీ అయితే కొంతమంది ఇడ్లీ పాత్రలో అలా చేసుకుంటూ ఉంటారు, బట్ అలా కాదు, ఇలా ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళు ఇలా కూడా చేసుకోవచ్చు. దీనికి మూత పెట్టడం వల్ల ఆవిరి వెళ్ళి వాటర్ పడకుండా ఉంటాయి కదా, అందుకే అర్థమైపోయింది. సో ఇప్పుడు పైన మళ్ళీ మూత పెడదాం, ఆ హీట్ అనేది బయటకు వెళ్ళిపోకుండా ఉంటుంది ఆవిరి. అంటే ఒక 2-3 మినిట్స్ అయిపోతుందంటే, మాక్సిమం 5 మినిట్స్. సో అయిపోవచ్చినట్లున్నాయి కదా, అయిపోవచ్చింది. అంటే మనకి 5 మినిట్స్ అయితే చక్కగా ఉడికిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ ఉడికినవే కదా. అవును, అందుకని పట్టేసింది చక్కగా ఆవిరి. ఎస్, స్టవ్ కూడా ఆఫ్ చేద్దామా? ఆఫ్ చేయాలి. సో నైవేద్య పాత్రలోకి తీసుకుందామా. రౌండ్ రౌండ్ గా ఉన్నాయి, కొంచెం వేడి చల్లారుతుందిలే. చేత్తో పెట్టేనా? యా, అదే బెటర్. ఈ కొన్ని కొన్ని వేడిగా తింటేనే బాగుంటాయి. అవును, అదే వేడిపై మన నైవేద్యం కూడా పెడతాం కదా. అవును, వేడి వేడి బొబ్బర్ల ఉండ్రాళ్ళు రెడీ అయిపోయాయి, ఇంకా ప్రసాదానికి తయారైపోయాయి కదా. మనం పెట్టేది వినాయకుడికి, రెడీగా ఉంటారు అక్కడ ఫాస్ట్ గా. సో సూపర్, వినాయకుడికి ఎంత ఇష్టమైన ఉండ్రాళ్ళు, అందులోనూ స్పెషల్లీ బొబ్బర్ల ఉండ్రాళ్ళు రెడీ అయిపోయాయి కదా. మరి లేట్ చేయకుండా నైవేద్యం పెట్టేద్దామా. అయిపోయింది, తినేశారు ఆయన. ఇప్పుడు నా టర్న్ కదా. సో చూసారు కదా ఎంత చక్కగా, అంటే రెగ్యులర్ గా ఒకటే టైప్ ఉండ్రాళ్ళు కాకుండా అదొక రకం ఇదొక రకంగా చేసుకుంటే ఎంతో బాగుంటుంది. దేవుడికి బాగుంటుంది, మనకి కూడా బాగుంటుంది. అండ్ బొబ్బర్ల ఉండ్రాళ్ళు చాలా టేస్టీతో పాటు హెల్దీ కూడా, కాబట్టి డెఫినెట్ గా మనం చేసుకొని తిందాం. ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తున్నా. బొబ్బర్లు ఫస్ట్ ఉడికించేటప్పుడు సాఫ్ట్ అయినాయి, మళ్ళీ ఇప్పుడు ఉడికించినప్పుడు కొంచెం గట్టిగా బాగున్నాయి. అదే చాలా బాగుంది. స్పెషల్లీ జీలకర్ర ఆ ఫ్లేవర్ ఎంత బాగా తెలుస్తుంది అంటే అంత బాగా తెలుస్తుంది. అండ్ బొబ్బర్లు కూడా ఒక డిఫరెంట్ టేస్ట్ తో చక్కగా బాయిల్ అయ్యి, కొంచెం క్రిస్పీగా, కొంచెం బాయిల్ అయ్యి చాలా బాగున్నాయి. ఉండ్రాలంటేనే అదిరిపోతాయి అనుకోండి, అది వేరే విషయం, ఇలా ఇంకా బాగున్నాయి. సో స్పెషల్లీ బొబ్బర్ల ఉండ్రాలు మీరు కూడా ట్రై చేయండి. మరి బొబ్బర్ల ఉండ్రాలకి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరోసారి చూద్దాం. బొబ్బర్ల ఉండ్రాలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నానపెట్టిన బొబ్బర్లు, జీలకర్ర, నూనె, బియ్యం పిండి, ఉప్పు. బొబ్బర్ల ఉండ్రాలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో కొంచెం వాటర్, ఉప్పు, జీలకర్ర, ఆయిల్ వేసి కొంచెం సేపు హీట్ చేసి, అలాగే నానపెట్టిన బొబ్బర్లను వేసి కొంచెం ఉడికిన తర్వాత బియ్య పిండి వేయాలి. కొంచెం ఆయిల్ వేసి స్టవ్ ఆఫ్ చేసి ఆ మిశ్రమాన్ని బాగా కలిపి చల్లారబెట్టుకోవాలి. తర్వాత ఉండ్రాల్లా చేసుకుని మరొక స్టవ్ వెలిగించి పెద్ద గిన్నె పెట్టి అందులో నీళ్లు పోసి ఆ ఉండ్రాలని మరొక బౌల్లో పెట్టి హీట్ అయిన వాటర్ ఉన్న బౌల్లో పెట్టాలి. ఆ తర్వాత దానిపైన మూత పెట్టి కొంతసేపు ఉడికిన తర్వాత నైవేద్య పాత్రలోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన బొబ్బర్ల ఉండ్రాళ్ళు రెడీ. సో ఈ రోజు మీరు మాకు పరిచయం చేసిన బెల్లం గవ్వలు అలాగే బొబ్బర్ల ఉండ్రాళ్ళు రెండు కూడా చాలా బాగున్నాయి, అండ్ స్పెషల్లీ ట్రెడిషనల్ అండ్ టేస్టీ. చాలా థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు మేము పరిచయం చేసిన రుచికరమైన వంటకాలు మీరు చూడటం మిస్ అయినట్లయితే కనుక లాగిన్ అవ్వండి youtube.com/ETV Abhiruchi అలాగే facebook.com/ETV Abhiruchi. సో చూసారు కదా ఈనాటి మన పిండి వంటలు ప్రసాదాలు కార్యక్రమంలో బెల్లం గవ్వలు బొబ్బర్ల ఉండ్రాళ్ళు రెండు కూడా అద్దిరిపోయాయి. సో మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదా, ట్రై చేయండి. మరొక పిండి వంటలు ప్రసాదాల కార్యక్రమంలో సరికొత్త రుచులతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.